Apostolul Paul a trimis la Sfântul Patriarh. Customer,
అన్ని బాగుండ ప్రాంతంలో వస్తారు కానీ ఏమీ లేనప్పుడు ఎవరు కూడా కనబడే కనబడు కొంత కొంతనే కలిసి ఉంటారు. కానీ పౌలు అంటున్నారు, నాకు అనేక మంది శిష్యులు ఉన్నారు కానీ చాలా మంది నా పథకాల్లో నన్ను విడిచిపెట్టిన వారు ఉన్నారు, నా పథకాల్లో నన్ను నా నుండి తప్పించుకున్న వారు ఉన్నారు. ఈ కష్టాలన్నీ మాకు వచ్చేస్తాయి, ఈ శ్రమని మాకు సంభవిస్తాయి, ఆ వ్యక్తితో మనము తగ్గించిన మంచిదని తగ్గించుకున్న వారు ఉన్నారు. కానీ ఒనేసి పౌలు నా యొక్క సంఖ్యల విషయంలో సిగ్గుపడలేదు. నేను కష్టం అనుభవిస్తున్నప్పుడు అది సిగ్గుపడలేదు, నాకు సమస్యలు వచ్చినప్పుడు అది సిగ్గుపడలేదు. ఆ సంఖ్యల విషయంలో మిగతా వాళ్ళందరూ సాయపడాలి, కానీ ఒక మనిషి పౌరులు సాయపడాలని పరుగుతలేదండి, ఎవరికి భయపడలేదండి. మనిషి పౌరులు ఎవరికి భయపడకుండా కష్టకాలంలో ఉన్న పౌరుల గారికి సాయపడాలి, కష్టకాలంలో పౌరుల గారికి ఆదరించడానికి బలపరచడానికి మనిషి కూడా ప్రయత్నం చేశాడని అందుకే దేవుని యొక్క వాక్యంలో సంతోషంగా వారి ఇంటికి వెళ్ళే కంటే దుఃఖపడే వారి ఇంటిగా ఎదుట లేదంటే కష్టంలో వారి ఇంటికి వెళ్తే వాళ్ళని జ్ఞాపకం పెట్టుకుంటాడు. ఎవరైనా కష్టంలో ఉన్నారు బాధలో ఉన్నారంటే వారి ఇంటికి వెళ్ళి మనం ఏమి ఇవ్వకపోయినా సరే ఆదరణకరమైన మాటలు మాట్లాడితే వారు మనం గద్దెరుచుకుంటాడు. పౌరు గారి సంఖ్యలో ఉన్నప్పుడు బంధకాలు ఉన్నప్పుడు ఆయన ఆదరించే వారు చాలా అరుదారు. ముగ్గురే ముగ్గురు వ్యక్తి గురించి పౌరు గారు మెన్షన్ చేశారు, మార్కు గారు, లూకా గారు, ఒనేసి పౌరు. ఈ ముగ్గురు సంఖ్యల విషయంలో బంధకాల విషయంలో ఎక్కువగా పరామర్శించే వారు. కానీ పౌరు గారు చేయలో ఉన్నప్పుడు ఎన్నో సార్లు వారు దర్శించి వారితో మాట్లాడుతున్న వాళ్ళు. అందుకే పౌరు గారు అంటున్నారు, ఈ ఒనేసి పౌరు నా సంఖ్యల విషయంలో సిగ్గుపడలేదు ఆయన, నా కష్టకాలను నన్ను ఆదరించాడయ్యా, నా శ్రమకాలను నన్ను ఆదరించాడయ్యా, నా యొక్క దుఃఖములను నన్ను ఆదరించాడయ్యా, కనుక నీ కనికరము, నీ దయ, నీ కృప ఈ కుటుంబం మీద చూపించు. ఎప్పుడు కూడా మనం రాబడి వెళ్ళాలి. ఒక కుటుంబానికి ఎప్పుడైతే ఆదరణ అవసరమో ఆదరణ ఎలాగైతే మనం అందించామో వారు ఎప్పుడు మర్చిపోలేమని మరచిన వాళ్ళు కృతజ్ఞుడు, మరణి వాళ్ళు కృతజ్ఞత బాగా చేసేవారని చేసిన మీరు మర్చిపోతారు. కృతజ్ఞత చేసిన మీరు మరవకుండా గ్రద్ద తెచ్చుకొని వారి కుటుంబం గురించి మనం ఎప్పుడు కూడా ధ్యానించి టైంకి టైం వచ్చినప్పుడు వారి గురించి మనం అర్థం చేసుకుంటామని పలానా కుటుంబం, పలానా బిడ్డలు, పలానా వారు నా కష్టకాలంలో, నా శ్రమకాలంలో, నా సంఖ్యల కారణాలను ఆదరించారు. ఒక్కరోజు కాబట్టి ఒక్కరే తెలిసారు దేవుని యొక్క శ్రమకాలు మోకరించినప్పుడు నువ్వు దేవుని యొక్క ఖచ్చితంగా ప్రార్థన చేస్తావు, నాయన పలానా కుటుంబాలను విడవకుండా నన్ను కాపాడుద్ది, ఆ కుటుంబాన్ని ఆదరించి ఆ కుటుంబాన్ని బలపరచు, ఆ కుటుంబం నెమ్మది చేయి. రాత్రి దేవుని యొక్క వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడని ప్రభావ ఒనేసి కుటుంబాన్ని మర్చిపోతున్నాయా, ఎందుకంటే నా సంఖ్య విషయంలో కొంతమంది సిగ్గుపడ్డారు కానీ నా సంఖ్య విషయంలో ఒనేసి సిగ్గుపడలేదు. నా కష్టం తన కష్టంగా భావించాడు, నా శ్రమ తన శ్రమగా భావించాడు, నా దుఃఖం తన శ్రమ తన దుఃఖంగా భావించాడు, నా కష్టకాలంలో నాకు ఓదార్పించడయ్యా, నా కష్టంగా నన్ను ఆదరించాడయ్యా, నా కష్టం నన్ను బలపరిచారు కాబట్టి అతని ఇంటి వారందరికీ మేలు చేయి, అతని కుటుంబానికి మేలు చేయి. ఈ రాత్రి పౌలు వలె ప్రతి ఒక్కరూ కూడా దేవుని యొక్క సమకాలు ఉన్నామని దేవుని యొక్క సన్నిధిలో ఈ ఉన్నసింహ యొక్క లక్షణాలు మనందరం కూడా కలిసి జీవించాలి. దేవుని యొక్క వాక్యం మాట్లాడుతున్నారు, ఎప్పుడైతే మన ఇంటిని ఆదరిస్తామో అది మనకే ప్రాప్తిస్తుంది. కనికెర పొందేవారు ఏదైనా కొనసేవారు కనికరం గల వారి తండ్రులు వారు కనికరము పొందుదరు.
ఎవరైతే కనికరిస్తారో, కనికరం చూపిస్తారో, దయ చూపిస్తారో, ప్రేమ చూపిస్తారో వారికి విమర్శలు అదే నడుస్తున్నారు. రాత్రి వాక్యం దేవుడు ఏ వయసీతుడి యొక్క కుటుంబాన్ని మార్చుకోవద్దు. రెండవ సరి ఆయన చూపిన రెండవ లక్షణము శ్రద్ధగా నన్ను వెతికాడు, శ్రద్ధగా నన్ను వెతికాడు. వెతకడం వేరు, శ్రద్ధగా వెతకడం వేరు. ఆయన శ్రద్ధతో వెతకంటే పౌరు గారు ఏ యొక్క ఏ ఊరిలో సంకీర్ణతో ఉన్నారు, ఏ ప్రాంతంలో ఉన్నారు, ఏ ప్రదేశంలో సంకీర్ణలు ఉన్నారు అని వెతికాడండి. పౌరులు ఒక ప్రాంతాలు కాదండి, కొన్ని చాలా చోట్ల మారాడు కాబట్టి ఏ ఊర్లో ఆయన చెరలో ఉన్నాడు, ఏ ప్రాంతంలో ఉన్నాడు అని చెప్పి ఆయన ఆరోగ్య ప్రశ్న ఎలా ఉందని చాలా వరకు కేర్ తీసుకున్నాడని ఒరేసీతో అందుకే అంటున్నాడు, ప్రభా ఆ కుటుంబాన్ని మర్చిపోదయ్యా. ఆయన నా కోసం శ్రద్ధ భక్తులు చూపించాడు, ఆయన నా కోసం శ్రద్ధతో నన్ను వెతికాడు. నువ్వు ఎక్కడ బంధకాల్లో ఉన్నానో ఆయన వెతికి నన్ను కనుగొని నాతో పరామర్శించి నా యొక్క కష్టమంతా తెలుసుకొని నన్ను ఆదరించిన వాడయ్యా. అతని కుటుంబాన్ని నడుచుకోవడం ఇలాంటి దేవుడితో వాక్యంలో నాకు తెలుసున్నాడు. ఒడిసి కోడి గురించి పౌరులు సాక్ష్యం రెండు స్నేహితులు ఏంటంటే నన్ను శ్రద్ధగా వెతికాడయ్యా. అందుకే యశ్వంతులు రాస్తారు, ప్రభు తూర్పు కాలంలో మీరు ఆయనను వెతకండి, ఆయన సమీపంలో ఉండగా ఆయనను కనుగొని ఆయన వేడుకోండి. దేవుడు ఎప్పుడైతే మనము శ్రద్ధాభక్తులు స్పందిస్తామో వేదిక ప్రతి వారికి దొరికే దేవుడండి. ఒక గొప్ప దైవసేనుడు, ఒక సామాన్యుడైన వదిలేసి పని గురించి దేవుడు సన్నిధిలో నమ్మకస్తే ప్రార్థన చేస్తున్నాడని నమోకస్తే ప్రార్థన చేస్తున్నాడు. ప్రభా ఆ వదిలేసి గురించి శ్రద్ధాభక్తులు చెల్లించేయాలని వేదికారయ్యా. నా కష్టములో నా సంఖ్య విషయంలో సిగ్గుపడలేదు, నన్ను ఆదరించే విషయంలో సిగ్గుపడలేదు, నా పట్ల శ్రద్ధావంతులు చెప్పిన వెతికి నేను బలపరిచిన వారు అంటున్నానండి. మూడో సత్యం ఏంటంటే అనేక పర్యముడు పర్యవచనండి. అందరు లోపలకు వచ్చినప్పుడు అనేక పర్యములు నన్ను ఆదరించాను, నా సంఖ్య విషయం సిగ్గుపడలేదు అన్నాడు, నన్ను శ్రద్ధతో వెతికాడన్నాడు. మూడు చెప్తున్నాడు అనేక పర్యములో నన్ను ఆదరించాడయ్యా. ఒకసారి రెండుసార్లు అని కాదు, ఎన్నోసార్లు నాకు ఇబ్బంది వచ్చినప్పుడు నా కుడిబుద్ధిగా నిలబడ్డాడు, నన్ను ఆదరించుకోడుగా ఉన్నాడు, నా శ్రమ తన శ్రమగా భావించాడు, నా కష్టం తన కష్టంగా భావించాడు. నన్ను ఆదరించి బలపరిచిన వారు నాకు దైవ చరణ సాక్ష్యం ఇస్తున్నాడని అది ఎప్పుడు కదా తెలుసండి. దైవచనీయంగా మేమైతే ఉండి పౌరు గారిని బలపరిచినాము అనేసి పౌరు గారు నిరంతరం మర్చిపోకుండా 24 గంటలు కూడా పౌరు గారి యొక్క చుట్టూ తిరిగిన వారికి వచ్చే పౌరు గారు చెప్తున్నారు. తన చుట్టూ తిరిగి తన కష్టమంతా పంచుకుంటూ ఎన్నో సార్లు ఎన్నో ప్రయోగ ఆదరణ కలుగు చేస్తున్న వాడు అనేసి పోరని ఆదరించబడ్డము చాలా గొప్ప లక్ష్యం అని. అందుకే యశ్వంత రాస్తాడు, ఒక తల్లి వాళ్ళు ఆదరించాడని నేను ఆదరిస్తాను, ఎదురు ఆదరిపోవడదు. స్త్రీ తన తల్లి బిడ్డను అంచనా మనుషులు కాదు, నేను మరునే మరుడు చూడము నా అరచేతిని నేను చెప్తున్నాను. తల్లి ప్రేమ కన్నా మెన్నెడు పేరుతో ఆదరించే దేవుడు ఉన్నప్పుడు కూడా పౌరులు అంటున్నాయా ఈ ఒడేసి మీద తండ్రి ప్రేమ ప్రేమ చూపించాడయ్యా. ఒక తండ్రి వల్లే నా పట్ల చాలా చూపించాడయ్యా. ఎప్పుడైనా కుటుంబాన్ని మర్చిపోదునా నా కుటుంబీయులు అందరినీ కలికరించే కాపాడమని ప్రార్థన చేశాడు. అందరిలో ఎన్నో పరిమూలను ఆదరించిన వారు ఎన్నోసార్లు నాకు
నన్ను ఆదరించి నన్ను బలపరిచిన వారు పద్దెలు అంటే అతని ఇఫెసులో ఎంతగా ఉపచారం చేశాను, ఉపచారం అనగా పరిచర్య చేయడం అని. పరిచర్య లక్షణం అందరికీ రాదు కాని అది కొందరికే సాధ్యమని. పరిచర్య లక్షణం కలవారికి పరిచయం చేసే బిడ్డలు పుడతారు అన్న దేవుని కార్యానికి వచ్చి పరిచయం చేస్తుంది. కాబట్టి తన గర్భంలో ప్రార్థన పరుడైన సమీరగలండి. ఏ ప్రార్థన దేవుడికి సందేహం చేసిందో ఆ ప్రార్థనలోనే బిడ్డ సమీరుడు. సమీరన్న మాటకి అర్థమేంటే ప్రార్థన. సమీరుకు ప్రార్థన నామకాలం ఇచ్చిందండి. ఆ తల్లి చేసిన పరిచర్య తన బిడ్డకు ప్రాప్తించింది. చిన్న బాలుడైన చిన్న సమీరుడు దేవుని కార్యంలో పెంచబడ్డారు. ఏడుగా దగ్గర పరిచర్య చేయడానికి సిద్ధపడ్డారు. ఆ బాల్య నుంచే దేవుని యొక్క పరిచర్య కొనసాగుతుంది. ఆ రాయబడింది బాలుడైన సమీరుడు మనుషుల దయందు దేవుని దయందును వర్తిల్లుచుండెను. ఇక్కడ పౌరులు అంటున్నారు ఉండేసిపో నాకు చేసిన ఉపచారము పరిచర్య అది మామూలు కదా, చాలా గొప్పది. కనుక అతని కుటుంబాన్ని ప్రజలను కలిగించు, అతని కుటుంబాన్ని ఆదరించడం ప్రారంభిస్తున్నారని. దేవునికి చేసిన పరిచర్య ఎప్పుడు కూడా అది మన బిడ్డల పాస్టర్లు మారుతున్నారు. మన బిడ్డలు చేసిన సేవ పరిచయం ద్వారా ఈరోజు మనకు దేవుని అవుతుంది. మనం చేసే పరిచయం మనం చేసిన సేవ మన ఆశ్చర్యం ఉండాలి. నువ్వు దేవుడికి సత్యం సాగే తండ్రిగా తండ్రిగా ఉంటే అది నీ తరం తర్వాత తన వరకు ఆశ్చర్యంగా మారుతుంది. నీ బిడ్డలో దేవుని యొక్క పరిచయం కొనసాగాలుగా ఉంటారు. ఆయన యొక్క ఆశీర్వాదాలు మన యొక్క చేతిలో పొందుకోవడానికి అది మార్గం స్థలం చేస్తున్నాను. మనకు లేని యొక్క భక్తి మనకు లేని యొక్క ప్రార్థన మన బిడ్డకు ప్రార్థించినాను. అందుకే అపొస్తలుల పౌలు అంటున్నారు ఏ యొక్క ఒనేసిపోలు అయితే ఉన్నారో ఆ ఒనేసిపోలు నా విషయంలో ఉపచారం చేశాడు, పరిచయం చేశాడు. అతను మంచివాడు గొప్పవాడు అన్నాడని మార్గుల గురించి లోకాల గురించి ఒనేసిపోల గురించి దయచేయడం అపొస్తలుల పౌలు సాక్ష్యం ఇస్తున్నారు. మీరు పరిచయం చేశారు కాబట్టి ఆ పరిచయ ఫలము మీరు భుజించడానికి అనుగ్రహించడానికి మార్గంలో సరళం చేయలేయా. దేవుని యొక్క వాక్యాన్ని లాస్ట్ చదివిస్తే దాన్ని ప్రతిఫలం పొందుకుంటారట. గ్లాస్ చదివిస్తే చాలు దాని ప్రతిఫలం పొందుకుంటారట. ఏమిచ్చినా ఏమైపోయినా భయం చెందా పౌరు గారికి మరేసిపోరు చేసిన పరిచర్య తప్ప ఆశీర్వాదంగా మారిందండి. పౌరు గారు సాక్షి వస్తున్నారండి. దయచేయండి ఏరియా సాడిపెడతారు గ్రామాన్ని వెళ్ళినప్పుడు ఆ విధవరాలు తన దగ్గర ఏమీ లేదండి. అక్కడ ఏమి చెప్తున్నాడు అయ్యా అమ్మ నువ్వు ఏమైతే కనుగొన్నావో కనుగొన్న దాన్ని మొత్తం వస్తాను నాకు అప్పు చేసి తీసుకురా, నాకు ఆకలిస్తున్నామా అప్పు చేసి తీసుకున్నా తిని నేను బుద్ధించి నేను ఆశ్రయించాను. అన్నప్పుడు అప్పుడు రాత్రి చెప్తున్నాను అయ్యా కొంచెం పిండమంతుందయ్యా అది నేను నా బిడ్డ చావకము తీర్చలేకుండా అనుకుంటున్నానంటే భయపడకూడదు. నేను చెప్పినట్టు వచ్చి ఏరియా చెప్పిన మాట్లాడి విన్నది ఆ ఏరియా పంట చేసిందని ఉక్కుమొక్కు వ్యక్తి దగ్గరకు వస్తే తన కడుపు మార్చుకొని ఆ యొక్క సేవకులకు కడుపు నింపడం ప్రయత్నం చేసింది. తన ఆకలి కొని ఆ యొక్క సేవకులకు ఆకలి తెచ్చే ప్రయత్నం చేసింది. కాబట్టి కడుపు ఎంత కాలమైతే ఉందో ఆ కరువు కాలంలో సారపతి విధానాల యొక్క కుమారుడు కాని ఈ యొక్క విధవరాలు కాని ఏరియా గారు కానీ కరువు లేకుండా జీవించారండి. డబల్ బ్లెసింగ్స్ ఈ కుటుంబాన్ని మార్చుకుంటారు. ఈ కుటుంబాన్ని మార్చుకుంటారు దేవుని యొక్క సేవకులు ఉన్న వారికి ఎందరికీ సేవ పరిచారుంటారు. ఆ కుటుంబాన్ని ఆదరించిన వారు ఆ కుటుంబానికి సపోర్ట్ చేసిన వారు ఆ సేవకులు ఇప్పుడు మార్చుకోవాలి. ఆ
సేవ పెట్టుకునే వారికి ప్రార్థన చేసినప్పటికీ ప్రభా నా కష్టకాలు వాళ్ళని ఆదరించే కుటుంబాలు వారిని ఆశ్రయించారు ప్రార్థన చేశారు పౌరులు పిల్లలు ఈ ఉదయ సిబ్బంది మర్చిపోదు నాయన ఆయన చేసిన పరిచయకు ప్రతిఫలాలను కలుగు చేయి ఆకలిట్టాడు ఇదే విషయంలో ఆ దేవునందు అతడు ప్రభు వలన కనికరం పొందినట్లు ప్రభు అనుగ్రహించిన వలన ఆ దినమందు ఏ దినము ఆ దినమందు అన్నారంట వచ్చినప్పుడు మన ప్రశ్న వేసుకోవాలి ఏ దినం ఇదే రాత్రి విషయంలో కూడా పొందాలంటున్నారండి ఆ దినమందు ఉడేసి కూడా కనికరం పొందిన కాక అతని కొట్టులు ఆశ్రయపడి కాక కనికరం అంటే పౌరుల యొక్క సంబోధన ఉద్దేశం ఏమనగా ఆ కుటుంబంలో శాంతి సమాధానం ఇవ్వబడి కాక ఆ కుటుంబంలో ప్రేమ ఇవ్వబడి కాక ఆ కుటుంబంలో ఎల్లప్పుడూ సుఖము క్షేమం ఉంచబడి కాక ఆ కుటుంబం దయతో ఇవ్వబడి కాక ఒక అర్థమది సేవకులు ఆదరించిన అందుకు ఆయన మనస్ఫూర్తి వాళ్ళని బ్రెస్ చేస్తున్నారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నారు నన్ను ఆదరించిన వయస్సు కుటుంబాన్ని మర్చిపోతున్న కుటుంబం ప్రతి వారిని ఆశ్రయించాలి కుటుంబం కాదు చేస్తున్నారు నా కుటుంబం ఈ శరీరంలో నా కుటుంబాన్ని ఆశ్రయించి దేవుడికి అప్పగిస్తున్నారని కావాలి కదా పౌరులకు అప్పగిస్తున్నారు ఉన్నానే లేకపోయినా నేను ఉన్నానే లేకపోయినా ఆ కుటుంబం నాకు సఖ్యలు చేసే కుటుంబం ఉంది కాబట్టి మంచి కార్యం చేసుకుంటే కూడా ఆ కుటుంబం జ్ఞాపకం చేసుకో అందుకే చేస్తున్నారు పనులు చేస్తుంటే మనుషులు సఖ్యలను చూచి పర్లోకముందు దేవుని పరిచినట్టు వారి ఎంతో ప్రకాశించండి ఇక పౌరుల దగ్గర ఆయన చేసిన సత్యలు ఆయన చేసిన గొప్ప కార్యాలు పౌరులు విడమార్చుకే సదరు ప్రార్థన చేస్తున్నారు ప్రభావాలను ప్రార్థన చేస్తాయా నా కష్టంలో ఆయన ఆదరించారు నా పథకాలను ఆదరించారు నా పట్ల ప్రపక్షితుడయ్యా నా పట్ల కుటుంబస్తులు అందరూ కూడా వారికి అయిన సహాయం చేశారు వారు ఎప్పుడు మర్చిపోదు ఆ కుటుంబాన్ని ఆశించడం ప్రార్థన చేస్తున్నారని ఈ రాత్రి వాక్యం పెట్టిన దేవుని యొక్క సందర్భం మరో దేవుని యొక్క సందర్భం చేసిన పరిచర్య దేవుని సందర్భం చేసిన ఉపక్షారం దేవుని కోసం ఎంతైతే కష్టమవుతున్నామో దేవుడు ఆ మీ తరువు తరువాత పిల్లలకు అది ఆశ్రయించండి ఆయన సాక్ష్యం ఇప్పుడు కూడా మనం సిగ్గుపడకుండా ఆయన పరిచయం మనం సిగ్గుపడకుండా ఆయన కోసం ప్రయాసపడుతూ ఆయన ఉపచారం చేసి దేవునికి ఉపచారం చేసిన వారు ఉంటే ఆయన పరిచయం కొనసాగడం ఉంటే అది మన పిల్లలకు ఆశ్రయించాలి ఎన్నో సంవత్సరాలు వారి విడత చేతులు వారు చూస్తారు వారి చేతులు ఆశ్రయకరంగా ఉంటారని వారి దరిద్రంగా ఉంటారు కారణం ఏంటంటే దేవుని ఆయుష్ దేవుని ప్రత్యేకం మనకు తరువు తర్వాత తర్వాత ఉంటుంది కాబట్టి వారందరూ ప్రభుత్వం పడతారని ఈ ఉదయసి కూడా ఎలాగైతే పౌరు గారు ప్రార్థించారు మన కుటుంబం కూడా దేవునికి అపరిస్తూ ప్రార్థించారు ఇప్పుడు ఉదయసి కుటుంబాలు అందరినీ పట్టణ పరిగణించుకొని పౌరులు ప్రార్థించిన ప్రార్థన నా కుటుంబం పట్ల నేను కలిగిన ఎల్లో పురుషులైన నా కుటుంబాన్ని వాసులు ప్రార్థిస్తుంది దేవుడి రాత్రి మన కుటుంబంతోనే దేవుడు చేశారు దేవుడా ఆశ్రయ మనం అందరికీ